మెదక్ జిల్లా రామన్నపేట మండలం కాజాపూర్ గ్రామంలో మంగళవారం నాడు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ గ్రామాన బీజేపీ జెండాను ఎగురవేస్తామని, బీజేపీ పార్టీని అభివృద్ధి పదంలో నడిపిస్తామని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా, ముఖ్యంగా రైతులకు ఏకకాలంలో 100,000 రూపాయల రుణమాఫీ చేస్తానన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ కేసీఆర్ ప్రభుత్వం మరి రైతులను విస్మరించింది. అదేవిధంగా రైతు పండించినటువంటి ధాన్యం ఏదైతే ఉన్నదో దాన్ని కేంద్ర ప్రభుత్వము చెప్పినప్పటికీ కూడా దాన్ని కొనుగోలు చేయకపోవడం బాధాకరం. మరి ఈ కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేసి రైతు పండించినటువంటి పంటను కొనుగోలు చేయాలని చెప్పేసి, రైతులను ఆదుకోవాలని చెప్పేసి, ఫసల్ బీమాను కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి, మరి రైతు లేనిదే రాజ్యం లేదు కాబట్టి యాసంగి పంటను కూడా మరి ఈ ప్రభుత్వము కొనాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా శాఖ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా మరి ఉంటుందని చెప్పేసి, రైతు సమస్యల మీద మరి కొట్లాడడానికి మేము ముందుంటామని చెప్పేసి, రైతు సమస్యలన్నిటి కూడా సాధించేంత వరకు కూడా రైతుల వెన్నంటూ ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. భాతాకి జై, జై బీజేపీ.